తూర్పు గోదావరి జిల్లా రాజల్లో టీడీపీ జనసేన బంధాన్ని ప్రజలు హర్షిస్తున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని రాజోలు మఖిలిపురం మండలాల విజయమే ఆధారమని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు సాగిస్తున్న వైసీపీకి చరమగీతం పాడాలంటే జనసేన టీడీపీల చరిత్రకు పోతు అవసరమని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల అధినేతలు కూడా ఒకసారి ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో జనసేన అధినేత సహకారంతోనే అధికారం చేపట్టామని, భవిష్యత్తులో ఈ రెండు పార్టీల పొత్తు అనివార్యంగా ప్రజలు కోరుతున్నారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాజోలు మండల ఎంపీగా ఎన్నికైన కేత శ్రీనివాస్ ను సత్కరించారు. మద్దతుతో ఆమె అక్కడ విజయాన్ని సాధించడం, ఇక్కడ రాజోల్లో కేత శ్రీను అనే ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని జనసేన మద్దతుతో ఇక్కడ గెలిపించడం, ఈ యొక్క పరిణామాలు ప్రజల్లో వచ్చినటువంటి ఆలోచన, ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ సూచనల మేరకే మేము కలిసి వెళ్ళడం అనేది జరిగింది అన్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ రెండు కలిసి వెళ్తే మరి ప్రజలందరూ బాగుపడతారు, అభివృద్ధి నడుస్తుంది, సంక్షేమం నడుస్తుంది. మరి ఇద్దరు యొక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో విజన్ ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చదువుకున్నాడు, ప్రక్కన సినీ రంగంలో అగ్రనటుడిగా ఉంటున్నప్పటికీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా విలువలు తెలిసినటువంటి మనిషి ఈ కాంబినేషన్లో వెళ్తే మరి 2014లో కూడా వారు పుట్టి చేయకపోయినప్పటికీ వారి యొక్క సపోర్ట్ తోటి మేమందరం అన్నాడు గెలిచాం 2014. నెల్లూరు